హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. వాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. రెండు రోజుల క్రితం ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఒక వ్యక్తి వీడియో పెట్టారని సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య తెలిపారు. ఆ వీడియో వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. కేసు నమోదు చేసి దానిపై యాక్షన్ తీసుకున్నామని తెలిపారు. హైదరాబాద్ పీస్ఫుల్ వాతావరణంలో ఉందని డీసీపీ తెలిపారు. హైదరాబాద్కు చెడ్డ పేరు తీసుకురావడానికి కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. పుకార్లు నమ్మవద్దని ప్రజలు యువతను కోరుతున్నామన్నారు. ఎటువంటి ర్యాలీలు, ఆందోళనలు, నిరసనలకు పర్మిషన్ లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని కోరారు. అందరికీ నమస్కారం. రెండు రోజుల క్రితం ఒక కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ ఒక వ్యక్తి పెట్టిన వీడియో వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. దాని గురించి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్ యాక్షన్ కోసం మేము ఒక స్పెషల్ లీగల్ టీమ్ని కూడా తీసుకోవడం జరిగింది. కానీ మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇది ఒక వెల్ ప్లాన్డ్ కాన్స్పిరసీ లాగా ఉంది. మన పీస్ లవింగ్ హైదరాబాద్ జనతాని ఈ అన్నెసరిగా కేసెస్లో కేసులు పెట్టడానికి, కేసులో బుక్ చేయడానికి వాళ్ళు ఎంత ప్లాన్ చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి, ఎటువంటి రూమ్ పుకార్లు నమ్మకండి, పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చే సూచనలు పాటించండి. ఎటువంటి ర్యాలీస్కి లేదంటే ప్రొటెస్ట్కి పర్మిషన్ లేదు. అన్నెసరిగా మీడియాలో వచ్చే వదంతులు, సోషల్ మీడియాలో వచ్చే వదంతులు చూసి విని ఇక్కడికి ప్రొటెస్ట్లో కానీ వాటిలో కానీ పార్టిసిపేట్ చేయడానికి వచ్చి అనవసరంగా వాళ్ళు అనుకున్న పన్నాగంలో మనం పావులు కాకుండా మనల్ని మనం కాపాడుకుందాం. మన హైదరాబాద్ సిటీ యొక్క శాంతిని మనం కాపాడుకుందాం. అందరం కలిసి ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. జై హింద్. ఓల్డ్ సిటీలో భారీగా పోలీసు బలగాల మోహరింపుపై మరిన్ని వివరాలు మా క్రైమ్ కరస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్. రాజసింగ్కు వ్యతిరేకంగా హైదరాబాద్ పాత బస్తీలో కూడా బంధుకు పిలిపించిన పరిస్థితి మనం చూడవచ్చు. ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కొంతమంది వచ్చి అల్లరి ముక్కలు కూడా వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి చూసాం. కనుక మళ్ళీ ఒక్కసారి కూడా పోలీసులు కూడా ముందస్తు జాగ్రత్త చర్యలనే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితిని చూడవచ్చు. చాన్మారులో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని షాప్స్ కూడా మూసేసినటువంటి పరిస్థితి, అంటే సామూహికంగా వాళ్ళు నినాదాలు చేసుకుంటూ మొత్తం మీద క్లోజ్ చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు మన ప్రస్తుతానికి షాలిబండలో ఉన్నాం. షాలిబండ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగానే మోహరించినటువంటి పరిస్థితి పోలీసులు కూడా, ఎందుకంటే ఏ క్షణమైన కూడా ఎప్పుడైనా వాళ్ళు ఆందోళనకారులు వచ్చి దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ముందస్తుగానే పోలీసులు భారీగా బలగాలు మోహరించిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ ఇక్కడ ప్రొటెస్ట్ చేయడానికి కూడా ఎటువంటి పోలీసులు అనుమతి లేదని చెప్పేసి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ అనుమతులు లేని వారు కనుక ఒకవేళ ఆందోళనకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు ఉంటాయని చెప్పేసి పోలీసులు చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆందోళనకారులు ఏ క్షణమైన ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తుంది. కానీ మొత్తం మీద ఆందోళనకారులు వస్తే వాళ్ళని ఎదుర్కొని పంపిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్న పరిస్థితి. కానీ ముందస్తుగానే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీం బలగాలను కూడా భారీగానే ఇక్కడ మోహరించడం జరిగింది. చాన్మేర్లో ఉన్నటువంటి వాహనాలను కూడా మొత్తం సెక్యూరిటీ ఫోర్స్ తీసుకొచ్చి ఇక్కడ షాలిబండ పరిసర ప్రాంతాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం చూసినట్లయితే వందల సంఖ్యలో కూడా పోలీసు బలగాలను మోహరించడం, మామూలుగా లోకల్ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అన్ని బలగాలను కూడా మోహరించారు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ పర్మిషన్ లేదు కనుక వీళ్ళు ఏ క్షణమైనా కూడా వందల మంది వచ్చి ఆందోళనకు చేసే అవకాశాలు అని చెప్పేసి వీళ్ళకు ఉన్నటువంటి పక్క సమాచారంతో ముందస్తుగానే వీళ్ళు ఆందోళన చేసేందుకు వచ్చే వాళ్ళు అడ్డుకునేందుకు కూడా పోలీసు బలగాలను మోహరిస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఈవినింగ్ అవర్స్లో కొంతమంది టీమ్స్, అంటే టీముల వైజ్గా వస్తున్న పరిస్థితి, ఉదయం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున వరకు కొంతమంది ఆందోళనకారులు, అదేవిధంగా తర్వాత 6 గంటల నుంచి 9 గంటల వరకు కొంతమంది, 9 నుంచి 10 మధ్యాహ్నం వరకు కొంతమంది, మళ్ళీ ఇప్పుడు తర్వాత సాయంత్రం 4 నుంచి 5 నుంచి సాయంత్రం 12 గంటల వరకు కూడా మరికొంతమంది, వీళ్ళందరూ కూడా కొంతమంది నిద్రిస్తూ సమయం తీసుకొని గ్రూపుల వైజ్గా వస్తున్నట్టు కూడా పోలీసులకు ఉన్నటువంటి సమాచారం ప్రకారమే ముందస్తుగానే అన్ని ఏర్పాటు చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క పాదవి షాలిబండ మొగలపుర యాకపురకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆందోళనకు దిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ముందస్తుగానే భారీగా పోలీసులను మోహరించడం జరిగింది. ఎందుకంటే ఏ క్షణమైన, ఎందుకంటే ఇది ఒక పాయింట్, సెంటర్ పాయింట్ ఉంది, అంటే ఈ సెంటర్ పాయింట్ల కంటే సమీపంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఇక్కడ అందరూ కూడా తలదాచుకునే ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఇదే స్పాట్గా ఉంటుంది కనుక ఈ ప్రాంతంలో వచ్చి వాళ్ళు ప్రొటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నందునే
ఒకవేళ వాళ్ళు ఎక్కువ మోతాదు వస్తే ఆందోళనకారు కనుక వస్తే వాళ్ళను పంపించడానికి కూడా పోలీసులు కూడా లోకల్ పోలీసులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మరి కొద్దిసేపటికే మనకు ఉన్న సమాచారం ప్రకారం ఇక్కడ మత పెద్దలతోని ఇక్కడ నాయకులతోని యువకులకు సంబంధించిన వారందరూ కూడా రోడ్లపైకి రాకుండా చెప్పాలని చెప్పేసి మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా వారు ఎవరి మాట వినకుండా మనోభావాలను దెబ్బతీసే అని చెప్పి రాజసింగ్కు వ్యతిరేకంగానే నినాదాలు చేస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఉదయం నుంచి కూడా ఇప్పటివరకు కూడా భారీ సంఖ్యలో వచ్చి చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా మరి కాసేపట్లో కూడా వాళ్ళు ఆందోళన చేసే అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ప్రతి చోట కూడా చూడవచ్చు. ఎందుకంటే ఈ యొక్క పాత బస్తి పరిసర ప్రాంతాల్లో ఎప్పుడైనా ఏ క్షణమైనా కూడా ఆందోళనకారులు ఎక్కడి నుంచి వస్తారని కూడా పోలీసులు కూడా ఆలోచించలేదు. ఎందుకంటే ఒక రాత్రి కూడా నైట్ కూడా కొంతమంది ఆందోళనకారులు చేస్తారు, వాళ్ళందరూ కూడా పంపించడం జరిగింది. మళ్ళీ తిరిగి ఇప్పుడు కూడా మరికొంతమంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ముందస్తుగానే పోలీసులు బరగాలని మనం ఇక్కడ చూడవచ్చు. భారీగా మోహరించాడు. ఎందుకంటే దాదాపుగా 100 సంఖ్యలో పోలీసులను మోహరించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఈ పరిసర ప్రాంతాల్లో అందరూ కూడా తలదాచుకొని ఉన్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి. ఒకవేళ గంట 2 గంటలలో కూడా మళ్ళీ సాయంత్రం వరకు కూడా వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రొటెస్ట్ చేయడానికి మాత్రం ఎటువంటి అనుమతి లేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ వాళ్ళకి షాప్స్ ఏదైతున్నాయో వాళ్ళు సామూహికంగా వాళ్ళను క్లోజ్ చేయించడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఈ యొక్క పాత బస్సు పరిసర ప్రాంతాలన్నింటి కూడా మొత్తం క్లోజ్ చేయించడం జరిగింది. బంద్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. బంద్ సామూహికంగా నిర్వహించి ఈ బంద్తో పాటు ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో ఆందోళనకారులు కూడా కేవలం రాజసింగ్కు వ్యతిరేకంగా మనోభావాలను దెబ్బతీశాడు అని చెప్పుకుంటూ వీళ్ళు నినాదాలు చేస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఈ చార్మినారు ఓల్డ్ సిటీ సౌత్ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ సంబంధించినటువంటి చూసుకుంటే మాత్రం ఇక్కడ టాస్క్ ఫోర్స్ పోలీస్ లోకల్ పోలీసులు అందరూ కూడా మొత్తం కూడా వాళ్ళ కోసం చూస్తున్నట్టు పరిస్థితి మనం చెప్పారు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.